ముఖ్యంగా ఈరోజు ఒక ఫేస్బుక్ లో కంప్లైంట్ వచ్చిందండి వీడియో రూపంలో. కిలో తక్కువ ఎవరు చెప్పారు? ఎవరికి మీరు తక్కువ వస్తే మాకెందుకు వేస్తారు? మీకు ఏమని గవర్నమెంట్ ఏమని చెప్పిందా? ఎందువల్ల మీ గవర్నమెంట్ ఏమి చెప్పింది అడుగుతారా? నీ ఇష్టమా లే గవర్నమెంట్ ఇష్టమా? నీ ఇష్ట ప్రకారం వేస్తున్నావా గవర్నమెంట్ ఇష్ట ప్రకారం? నీ ఇష్ట ప్రకారం ఇస్తున్నావు కదా? లేదా ఎవరు చెప్పినా నీకు సర్దుబాటు చెప్పింది? యో నేను అడిగిందానికి సమాధానం చెప్పు. అంతవరకే నేను అడిగిందానికి జవాబు చెప్పు. నా ఒక్కరికి కాదు, ఊరిలో కాదు, నువ్వు గవర్నమెంట్ ఎవరు చెప్పిందా? ఎవరు చెప్పినారు? ఎంఆర్ఐ చెప్పినాడా? ఏ డ్యూటీ సార్? ఆయన ఎందుకు ఇస్తున్నావు? మాకు అనవసరం, నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఒక పేపర్ పెట్టాడు గవర్నమెంట్ ఈ విధంగా చెప్పిందని నాకు వద్దు. అట్ట అందరికి ఇయ్యాలా? అందరికి నాకు ఎందుకు ఇస్తావు? నువ్వు అర్థం కాదేం కాదు. నువ్వు అర్థం నాకు అనగాకు. మేము ఇది కక్కేసి కూడిందే తెచ్చానికి విషయం. మేము చేసి పెట్టిన పని చెప్పేది పూర్తిగా ఒక మాట చెప్పమన్నా న్యాయంగా పరివర్తించు. నువ్వు చెప్పేది పూర్తిగా ఇప్పుడు నువ్వు నువ్వు నాకు అందరికి భీమి ఇస్తావా కరెక్ట్ గా లేదా? నీ ఇష్ట ప్రకారం ఇస్తావా? పూర్తిగా చెప్పేది చెప్పు. మనకు భీమి పోయినాయి. ఇవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ నా? ఈ అవుట్ ఆఫ్ క్వశ్చన్ నీకు గవర్నమెంట్ కిలో తక్కువ కాటి మీద అడుగుతావా? చెప్పేది నువ్వు పూర్తిగా వినవే. నాకు గవర్నమెంట్ మాది 3 లక్షలు 4 లక్షల రూపాయలు సరుకు పోయింది. గవర్నమెంట్ ఇచ్చిందా? అది స్పిటి. నేను అడిగిందని జవాబు. నువ్వు డీలర్షిప్ కూడా మళ్ళీ మాట్లాడు. నాకు ఇవన్నీ ఇష్టపడి ఈ నెల మీకు ఎందుకు ఇస్తారు కిలో తక్కువ? గవర్నమెంట్ చెప్పిందా? ఎవరు గవర్నమెంట్ చెప్పిందా? నువ్వు గవర్నమెంట్ చెప్పిందా కిలో తక్కువ లేదు కదా? నీ ఇష్ట ప్రకారం ఇస్తానా? నువ్వు ఎవరు చేయమని నీకు సర్దుబాటు? కొంతమంది నీకు ఎవరు చేయమన్నారు? చెప్పేది నేను నేను మనిషికి మంచోడి. ఒక కేజీ కాదు, అర్ధ కేజీ కాదు, ఒక కేజీ గురించి కాదు. మా హక్కు మేము అడుగుతాం. నీకెవరని చెప్పినారా? నీకెవరని చెప్పినా కిలో తక్కువని నీ ఇష్ట ప్రకారం చెప్పిస్తారావు? నేను చెప్పేది నీకు పూర్తిగా అర్థం కాదా? సరే నువ్వు ఇస్తావు కదా అత్తే, అదే విధంగా ఇస్తావు కదా? ఈ నెల కదా కానీ నువ్వు అదే మళ్ళీ ఇస్తావు కదా? ఈ పై అధికారి నేను చూపించచ్చు వీడియో. అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాజంపేట మండలానికి సంబంధించి గుండ్లూరు గ్రామానికి సంబంధించి ఒక డీలరు తను ఏదో ఒక కిలో బియ్యం తక్కువ ఇస్తున్నారని చెప్పేసి అతను డైరెక్ట్ వీడియోలోనే చెప్పేస్తా ఉన్నాడు. బియ్యం తక్కువ ఇస్తాను వెయ్యి ఒక కిలో అని చెప్పేసి దాని మీద బేస్ చేసుకుని ఆ వీడియోను డౌన్లోడ్ చేసి మన అన్నమయ్య డిస్టిక్ సంబంధించిన కలెక్టర్ గారికి జేసీ గారికి డిఎస్ఓకు పంపించడం జరిగింది. డిఎస్ఓ గారు మన జేసీ గారితో అప్రోచ్ అయ్యి జేసీ గారు వెంటనే స్పందించి దాన్ని ఆర్డీఓ ద్వారా ఎంక్వైరీ చేపించి చాలా త్వరగా సస్పెండ్ చేయడం జరిగింది. అదే నేను చెప్తున్నాను, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా సంబంధించి ఇలాంటి అన్ని బాగా వైరల్ అవుతా ఉన్నాయి. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని ముఖ్యంగా ఈ రేషన్ షాప్స్ కు సంబంధించి అంగన్వాడీ సెంటర్స్ కు సంబంధించి మధ్యాహ్న భోజనానికి సంబంధించి వెల్ఫేర్ హాస్టల్ కు సంబంధించి ఇలాంటివి ఏవైనా సరే వీడియో రూపంలో మీరు సాక్ష్యాధారాలతో పెడితే గనక తప్పకుండా వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తా ఉన్న అందరికీ. ప్రతి ఒక్కరూ బాధ్యతగా అవినీతికి తావివ్వకుండా ప్రతి ఒక్కరు కూడా మనసు మీద తీసుకుని ఇలాంటివి ఏమైనా చేస్తే గనక మేము ఖచ్చితంగా వెంటనే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ స్పందిస్తుందని చెప్పేసి దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తూ మీకందరికి కూడా నేను ప్రమోట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.